రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో బైడెన్ విజయం సాధించారు. కాలిఫోర్నియాలో 55, న్యూయార్క్లో 29, వర్జీనియాలో 13, వాషింగ్టన్లో 12 చోట్ల బైడెన్ గెలిచారు. కెంటకీ, ఇండియానా, ఒక్లామాలో, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, లూసియానా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, కెన్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అందులో 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న వారికి అధ్యక్ష పదవి దక్కుతుంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో బైడెన్ విజయం సాధించారు. కాలిఫోర్నియాలో 55, న్యూయార్క్లో 29, వర్జీనియాలో 13, వాషింగ్టన్లో 12 చోట్ల బైడెన్ గెలిచారు. కెంటకీ, ఇండియానా, ఒక్లామాలో, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, లూసియానా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, కెన్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అందులో 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న వారికి అధ్యక్ష పదవి దక్కుతుంది. రైట్ అమెరికా అధ్యక్షుల ఎన్నికల ఫలితాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు చెప్పండి. మాధురి, కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి సమయం కొద్దీ ఉత్కంఠ రేగుతా ఉంది. అగ్రరాజ్యంగా అందరికీ పెద్దనగా ఉన్నటువంటి అమెరికాలో జరుగుతున్నటువంటి ఎన్నికల పైన అందరికీ ఉత్కంఠ కొనసాగుతా ఉంది. నిజంగా కూడా మొదటి నుంచి కూడా ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి ఊహాగానాలు, ఎవరు ఈ విజేతగా నిలిచేటువంటి అవకాశం ఉంది, మరొకసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ చేజిక్కించుకున్నారా లేదంటే బైడెన్ అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నారా అనేటువంటివి ఊహాగానాలు మొదలై కావడం జరిగింది. ప్రస్తుతానికైతే హోరాహోరి ప్రచారం తర్వాత ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ ఓటకు వినియోగించుకున్నారు. దాదాపు 10 కోట్ల మంది ముందుగానే ఈ ఓటింగ్ ద్వారా వాళ్ళంతా కూడా ఈ బ్యాలెట్ ఓట్లు వాళ్ళు వేయడం జరిగింది. ఆ రకంగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ప్రస్తుతానికి రిపబ్లిక్ సంబంధించినటువంటి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఎవరైతే ఉన్నారో, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తో హోరాహోరి పోరు జరుగుతా ఉంది. ట్రంప్ పాపులర్ ఓట్లకు సంబంధించినటువంటి ఓట్ల విషయంలో కాస్త ఆధిక్యత కనబరుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇక విజేతను నిర్ణయించేటువంటి అమెరికా అధినేతను నిర్ణయించేటువంటి ఏదైతే ఎలక్టరల్ కాలేజీ ఓట్లలో మాత్రం బైడెన్ ముందంజలో ఉన్నట్టుగా, మొదటి నుంచి కూడా తను ముందంజలో ఉన్నారు. అయితే కీలక రాష్ట్రాలుగా భావిస్తున్నటువంటి అమెరికాలో కొన్ని కీలక రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫ్లోరిడా, జార్జియా ఈ రెండు ప్రాంతాల్లో కూడా ట్రంప్ ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి అభ్యర్థుల మధ్య తేడా చాలా అత్యంత స్వల్పంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ట్రంప్ కాస్త మెరుగ్గా, కాస్త బైడెన్ కంటే కొద్ది ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక బైడెన్ గెలిచినటువంటి రాష్ట్రాలకు సంబంధించినట్టు కనుక చూస్తే కనెక్టికట్ లో 7 ప్రాంతాల్లో తను విజయం సాధించడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రాంతంలో 3, డెలవేర్ లో 3 ప్రాంతాలు, ఇల్లినాయిస్ లో 20, మసాచ్యూసెట్స్ లో 11, మేరీల్యాండ్ లో 10, న్యూజెర్సీ లో 14 ప్రాంతాల్లో విజయం సాధించడం జరిగింది. ఇంకా న్యూ మెక్సికోలో కూడా బైడెన్ 5 ప్రాంతాలను కైవసం చేసుకోవడం జరిగింది. న్యూయార్క్ సిటీలో 29 ప్రాంతాల్లో బైడెన్ హవా కొనసాగుతా ఉంది. న్యూయార్క్ సిటీ అంతా కూడా దాదాపు బైడెనే పూర్తి స్థాయిలో చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇక రోడ్ ఐలాండ్ ప్రాంతంలో 4, వర్జీనియాలో 13, వెర్మాంట్ లో 3, కొలరాడోలో 9 ప్రాంతాల్లో బైడెన్ ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడ ఎక్కువ అత్యధికంగా స్థానాలు సాధించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం ఇప్పటి వరకు 131 స్థానాల్లో
బైడెన్ ఇప్పటికీ ఎలక్ట్రల్ సంబంధించినటువంటి ఓట్ల విషయంలో తను ముందు వరుసలో ఉన్నారు. ఇక సేమ్ ఎలక్ట్రల్ ఈ కాలేజీ ఓట్లకు సంబంధించి కనుక చూస్తే వర్మింగ్ లో 3, వెస్ట్ వర్జీనియాలో ట్రంప్ కు సంబంధించినటువంటి విషయాలు కనుక చూస్తే టెన్నెసీ, సౌత్ డకోటా, సౌత్ కరోనాయనా, ఒక్లహామా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, మిసిసిపి, లూసియానా, కెంటకీ, ఇండియానా, ఆర్కాన్సాస్, అలబామా ఈ ప్రాంతాల్లో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. కానీ ఈ సంబంధించినటువంటి బైడెన్ తో కనుక పోస్తే బైడెన్ కు 131 ఎలక్ట్రల్ ఓట్లు ఉంటే ట్రంప్ కు మాత్రం 92 మాత్రమే ప్రస్తుతం తను ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. కానీ మిగతా పాపులర్ ఓట్లలో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. ఉత్కంఠ భరితమైనటువంటి ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటల్లో అధ్యక్షుడు ఎవరు అనేటువంటి తెలియనటువంటి సందర్భం నేపథ్యంలో చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ట్రంప్ మొదటి నుంచి కూడా కరోనా సంబంధించినటువంటి విఫలమైంది అనేటువంటి ప్రతిపక్షాల ఆరోపణలు కూడా గట్టిగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయడంతో కాస్త కలిసి వచ్చింది అనేటువంటిది ట్రంప్ కు స్పష్టం కనిపిస్తా ఉంది. దీంట్లో అమెరికాకు సంబంధించినటువంటి వైఫల్యం ఏమీ లేదు, ఇదంతా దీనికి సంబంధించినటువంటి ముద్దాయి చైనా అనేటువంటిది తను మొదటి నుంచి కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయడం కాస్త ట్రంప్ కు కలిసి వచ్చినటువంటి అంశంగా ప్రస్తుతం ఈ అంశం చూడొచ్చు. అలాగే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కరోనా విజృంభించిందని ప్రతిపక్షాలు ఏ రకంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఉంది, అది పూర్తిగా సఫలీకృతం కాలేదు. అదొకటి కూడా ట్రంప్ కు కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇంత భారీ ఎత్తున తను మరొకసారి ఓట్లు సాధించడంలో కానీ కొన్ని ప్రాంతాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే ఇదే స్పష్టమవుతోంది. ఇక బైడెన్ పూర్తి స్థాయిలో ఎక్కువగా అందరినీ ఆకట్టుకోలేకపోయారు. ఎందుకు అంటే బైడెన్ ప్రస్తుతం లాస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగడం జరిగింది, అంటే ఒబామా సమయానికి సంబంధించినటువంటి సమయంలో. ప్రస్తుతం ఈసారి అధ్యక్ష రేస్ లో ఉన్నారు, అయినప్పటికీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయారు. బైడెన్ కు కలిసి వచ్చినటువంటి అంశాలు కరోనా వల్ల మరణించినటువంటి మరణాలు, జరిగినటువంటి నష్టం, ఆ తీవ్రత సంబంధించినటువంటి అసహనంతో ఉన్నారు వారు, బైడెన్ వైపు ఉన్నారు. మరోవైపు ట్రంప్ కి సంబంధించి ఏదైతే ప్రయత్నం చేయడం జరిగిందో అమెరికాలో ముఖ్యంగా వైట్స్, బ్లాక్స్, శ్వేత జాతీయులు, నల్ల జాతీయులకు సంబంధించినటువంటి జరిగినటువంటి భారీ ఘర్షణ, దానికి సంబంధించినటువంటి పరిణామాలు కాస్త బైడెన్ కు తనకు మద్దతుగా నిలిచేటువంటి పరిస్థితి ఉంది. మిగతా శ్వేత జాతీయులంతా కూడా ఖచ్చితంగా ట్రంప్ వైపు నిలిచేటువంటి పరిస్థితి కొనసాగింది. ఈ హోరా హోరీలో మరి ట్రంపా లేదంటే బైడెన్ అనేటువంటి మరికొద్ది సేపట్లో తేలనుంది. అయితే మధు, కరోనా మహమ్మారిని కట్టడి చేయలేకపోయారు ట్రంప్ అనే పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కరోనా ఎఫెక్ట్ ఏమైనా ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉందా, ఏ మేర ఉంటుందంటారు ఆ ప్రభావం? ఖచ్చితంగా ట్రంప్ సంబంధించినటువంటి అంశంలో కరోనా అనేటువంటి చాలా కీలకం. కానీ ఆయా వ్యక్తులంతా కూడా బైడెన్ వెంట నడిచేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే కరోనాను కట్టడి చేయలేకపోయింది ప్రభుత్వం అనేటువంటిది ఎవరైతే ఆ దృష్టితో చూస్తున్నారో వారంతా ఖచ్చితంగా బైడెన్ వెంట నడిచేటువంటి అవకాశం ఉంది, బైడెన్ నిర్ణయాలకు సమర్థించేటువంటి అవకాశం ఉంది. కానీ వీటన్నిటినీ కాస్త తలకిందులు చేసేలా వ్యూహాత్మకంగా ట్రంప్ వ్యవహరించినట్టుగా అమెరికాకు సంబంధించినటువంటి ప్రచార వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా ట్రంప్ చైనాను టార్గెట్ చేస్తూ కరోనా విషయంలో చైనా వైరస్ అనేటువంటి ముద్ర వేయడము, డబ్ల్యూహెచ్ఓకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు ఫండ్స్ నిలుపుదల చేయడము, చైనాకు సంబంధించినటువంటి సత్సంబంధాలను కట్ చేసుకోవడము, చైనాకు సంబంధించినటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో చైనా శత్రువులుగా చూస్తుందో ఆయా దేశాలతో అత్యంత సన్నిహితంగా వెళ్ళడం, ఉదాహరణకు ఇండియాతో కూడా తను అత్యంత సన్నిహితంగా మెరిగేటువంటి ప్రయత్నం చేయడం కూడా, ఇవన్నీ కాస్త ట్రంప్ కు కలిసి వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. కానీ నష్ట నివారణ మీరు అన్నట్టు కరోనాకు సంబంధించి కూడా ట్రంప్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మాస్క్ విషయంలో కావచ్చు, అలాగే వ్యాక్సినేషన్ ఎలక్షన్స్ ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ ఇస్తాననేది తన హంగామా హల్చల్ చేయడం జరిగిందో అది కాస్త ఆ విషయంలో ప్రజలు కూడా కాస్త వెనక్కి స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ట్రంప్ చెప్పినటువంటి విషయాన్ని ప్రజలకు చేరవేయకపోయారు, వ్యాక్సిన్ తీసుకురాలేకపోయారు. ఈ విషయాల్లో కాస్త అసంతృప్తులంతా కూడా బైడెన్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. కరోనా ఖచ్చితంగా కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది. అనేక మరణాలు సంభవించాయి, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎక్కువగా అతలాకుతలమైంది అమెరికానే చెప్పుకోవచ్చు. కరోనా విషయంలో అది చాలా కీలకం కానుంది ఈ ఎన్నికల్లో. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా ముందస్తుగా దాదాపు 10 కోట్ల మంది ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ ఓట్స్ ఏదైతే ముందే ఈ బ్యాలెట్ లో వేయడం జరిగిందో అది చాలా కీలకం కానుంది. రైట్, థ్యాంక్ యూ మధు.